ఈ విద్య మంత్రశక్తి యోగశక్తి మిళితమై ఉంటుంది యోగాభ్యాసంలో ప్రాణాయామానికి విశేష ప్రాముఖ్యత ఉంది మనకు ఇడ పింగళ శుషుంణ అనే మూడు నాడులు ఉంటాయి స్థూలంగా ఇది చాలా ముఖ్యమైనవి ఈ నాడుల ద్వారా ప్రాణశక్తిని సమన్వయం చేస్తూ మంత్రశక్తిని కూడా మేళవించి అధ్యయనం చేస్తే బల అతిబల విద్య సిద్ధిస్తుంది ఇడ అనే నాడి ఎడం వైపుకు ఉంటుంది పింగళ అనే నాడి ఉంటుంది ప్రాణశక్తి వీటి కింద ప్రసరిస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఈ రెండింటిలో ప్రాణశక్తి సమానంగా ఉంటుందో అప్పుడు సుషుమ్న నాడి అనుసంధానం అవుతుంది అంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయినప్పుడు రెజనెన్స్ కండిషన్ ఏర్పడాల లాంటిది అనమాట ఇప్పుడు అనంత విశ్వంలో ఉన్నటువంటి పరమాత్మకు సంబంధించిన ప్రాణశక్తి ఆ శరీరానికి వస్తుంది అందువలనే ఈ విద్య నేర్చుకున్న వ్యక్తికి అంతులేని శక్తి వస్తుంది కాబట్టే అన్నపానాలు లేకపోయినా శక్తివంతుడై ఉంటాడు